రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలోని అబ్దుల్లాపూర్మెట్ గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అబ్దుల్లాపూర్మెట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చెరుకు కిరణ్ కుమార్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో సీతారాముని స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అబ్దుల్లాపూర్మెట్ ఎంపీపీ వారి దంపతులు బుర్రా రేఖా మహేందర్ గౌడ్ హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ సీతారాముని కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరిపిన సర్పంచ్కు గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీతారాముని కళ్యాణం అబ్దుల్లాపూర్మెట్ గ్రామ ప్రజలకు చల్లగా చూడాలని, స్వామివారి ఆశస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు గుండె రవీందర్, బోడిగ శ్రీనివాస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. లేకుండా తల్లిదండ్రుల మాటను, సహోదరులను, చివరికి తన సహాయానికి ఎవరి శక్తి ఉందో గుర్తుపట్టి ఒక వానర మూకను, కోతి మూకను ఆహ్వానించి విజయాన్ని పొందినటువంటి మహాన్నతుడు కాబట్టి అతను ఏ రామాయణంలో చూసినా, ఏ అంకంలో చూసినా కూడా ఆయన తొందర పడ్డట్టుగా కానీ అహంకారం పడ్డట్టుగా కానీ ఎక్కడా కూడా చూస్తూ ఉండము, విని ఉండము. ఎందుకయ్యా, అన్ని ధర్మాలు ఆయనలో ఉన్నాయి కాబట్టి. అందుకనే రామో విగ్రహవాన్ ధర్మ, అన్ని ధర్మాలకు లోబడినటువంటి ఆ రాముడే అలా ఉన్న తర్వాత ఆయన కోరిక కోరుకుంటున్నాం, మనం అప్లికేషన్ పెట్టుకుంటున్నాం. అయ్యా, 14 ఏళ్ళు వనవాసం చేసి మనిషికి ఏ విధమైన కష్టాలు వస్తాయి, ఎటువంటి అప్రతిష్ట వస్తుంది, ఎటువంటి అత్యాశ పుడుతుంది, ఎవరు ఏ విధంగా నిన్ను ఆదుకుంటారు అనేటువంటి అన్ని విషయాలు కూడా రామాయణంలో ఉన్నాయి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణాన్ని పురస్కరించుకొని అబ్దుల్లాపూర్ గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా సీతారామచంద్రస్వామి కళ్యాణం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు. యువత
ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే యువత లేనిదే ఈ కార్యం జరగలేదు. మీరందరూ కూడా రామకార్యంలో పాల్పంచుకున్నందుకు యువతకు, అట్లాగే పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మన గ్రామం పచ్చగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ మళ్ళీ మళ్ళీ మనందరం కూడా సీతారాములు కళ్యాణం చేసుకోవాలని, భవిష్యత్తులో ఇంకా మంచిగా జరుపుకోవాలని, మీ అందరి సహాయ సహకారాలు అవసరమని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. అబ్దుల్లాపూర్ గ్రామంలో ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం గత 23 సంవత్సరాల నుంచి ఈ శ్రీరామ కళ్యాణాన్ని జరుపుతున్నాము. మొదటగా మట్టి విగ్రహాలతోటి మొదలైనటువంటి ఈ కార్యక్రమాన్ని దినదినాభివృద్ధిగా చెందుతూ పంచలోహ విగ్రహాలతోటి ఇప్పుడు రామచంద్రస్వామి కళ్యాణాన్ని జరుపుతున్నాము. అదేవిధంగా గ్రామ సహకారంతో, ప్రజల సహకారంతో ఇక్కడ రామమందిరాన్ని నిర్మించాలని మా ఆశ, ఆశని నెరవేరుస్తానని మా గ్రామ సర్పంచ్ గారికి విన్నతిగా మా గ్రామం తరపు నుంచి అందరికీ విన్నవిస్తున్నాము. ఈ మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా రామమందిరంలో శ్రీ రామచంద్రుడి కళ్యాణం జరగాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్.